Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Good job, Vinay. Meeru, Janamamma and Venu, andaru kuda baa chestunnaru. Sinu, Adeep, Vijay, MB, Satyanarayana, andariki kuda. All of you have done extremely Visakhapatnam sambandhinchi. అక్కడున్న అధికారులు కానీ అక్కడున్న మన పార్టీకి సంబంధించిన మంత్రుల దగ్గర నుంచి ప్రజాప్రతినిధులు కానీ స్పందించిన తీరు, హ్యూమానిటేరియన్గా వాళ్ళు ప్రవర్తించిన తీరు అన్నీ కూడా వర్త్ అప్రిసియేషన్. నేను కన్నబాబు నా పక్కన కూర్చొని ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు ఇన్సిడెంట్ జరిగితేనే అక్కడే వెళ్ళి పడుకోవాలా అని చెప్పి నేను కలెక్టర్ గారికి మెసేజ్ పెడితే, లేదు లేదు నేను కూడా పోయి ఎక్కడే పడుకుంటాను అని చెప్పి ఫస్ట్ కన్నబాబు ఉన్న దగ్గర నుంచి రియాక్షన్, ఐ మీన్ రెస్పాన్స్ రావడం, తర్వాత వెంటనే కన్నబాబు అన్న మిగతా మంత్రులు అందరూ కూడా వెళ్ళడం, విజయ్ అందరూ కూడా వెళ్ళి, కృష్ణదాసన్ అందరూ కూడా వెళ్ళి పడుకోవడం, అంటే ప్రజల్లో కూడా మనం లీడర్షిప్లో ఉండి మనమే ముందుండి మనమే పడుకుంటా ఉన్నాం, మనమే పిలుస్తూ ఉన్నాం, మనమే దగ్గర ఉన్నామని అంటే మిగతా వాళ్ళ నలుగురికి మెసేజ్ కూడా స్ట్రాంగ్గా అన్నీ బాగా ఉన్నాయి కాబట్టి మంత్రులే వస్తున్నారు, మంత్రులే పడుకుంటున్నారు అని ఒక మెసేజ్ అనేది ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోతుంది. సో నేను ఉట్టి అధికారులను పొమ్మని చెప్పి ఫస్ట్ చెప్దాం అనుకున్నది. కన్నబాబు అన్న మాటలకు నిజంగా నేనే నా మంత్రి వర్గంలో ఇంత మంచి మంత్రులు ఉన్నారని కూడా సంతోషపడతా ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీబడి ఇస్ అప్రిషియేటివ్. సో మీరు స్పందించిన తీరుకు మరొకసారి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను ప్రవర్తించిన తీరు పట్ల. అండ్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంకా మంచి జరగాలని, ఆ స్పందించే విధంలో ఎక్కడా కూడా పొరపాట్లు జరగకుండా, ఎక్కడా కూడా ఇంకా లోటుపాట్లు లేకుండా పూర్తిగా అందరూ కూడా అందుబాటులో ఉండమని చెప్పి మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తూ, అధికారులందరికీ కూడా తెలియజేస్తూ, ఇప్పుడు నేను జస్ట్ వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైం నేను జస్ట్ ప్రెస్ ద బటన్ సో దట్ అందరికీ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో లేక డబ్బులు చేరుతాయి. దాని తర్వాత గ్రామ వాలంటీర్లను పంపించడం కలెక్టర్ గారు చెప్తా ఉన్నా. సో దట్ సార్ నేను సార్ మీరు హిస్టారికల్ సీఎం సార్, ఒక ఎంత హ్యూమన్ ఫేస్ ఉన్న లీడర్ని ఈ రాష్ట్రం ఎన్నుకోవడం అనేది గ్రేట్ సార్. ఆ రోజు ధనంజయ రెడ్డి సార్ గారు మేమందరం ఉన్నప్పుడు అసలు అంతంత అమౌంట్స్ మీరు చెప్తూ ఉంటే అసలు ఇప్పటికీ మాట్లాడలేకపోయింది సార్. ప్రతిపక్షం కూడా తేరుకుని మళ్ళీ దాని గురించి మాట్లాడాలనడానికి 3-4 రోజులు పట్టింది సార్. ఏం మాట్లాడాలో తెలియక సార్. అంటే నిజంగా మీలాంటి మానవీయ గుణం ఉన్న ముఖ్యమంత్రిగా మీరు ఉండడం, మేమందరం మీ నేతృత్వంలో పనిచేయడం మాత్రం మాకు గర్వకారణంగా ఉంది సార్. మేము కూడా మీ అందరికి మీకు మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఆ రోజు మేడం, సిఎస్ గారు, డీజీపీ గారు, ఆఫీసర్స్ అందరూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.